జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు చాలా ఆశాస్పదంగా ఉన్నాయి. రైతు కోసం మీరు సభ పెట్టినప్పుడు రైతుల కోసం మాట్లాడండి ఫస్ట్. పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడుతున్నారంటే మీ చేతగాంధనం ప్రజలకు అర్థమైపోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటున్నారు. ఎవరు దత్తత తీసుకుంటే మీరు పక్కన కాపలా చేశారు ఒకసారి మాకు చెప్పాలి. అలాగే నిన్న మీరు సభలో మాట్లాడుతుంది ఏంటయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు చనిపోయిన ఆత్మహత్య చేసిన రైతులు కాదు, ఇచ్చింది చిమిచ్చమనండి ఆత్మహత్య చేసిన రైతులే అంటున్నారు. అసలు మీ కళ్ళు ఏమైనా పనిచేస్తున్నాయా, చెవులు ఏమైనా వినపడట్లేదు, మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే పోలీసుల ద్వారాగా తీసుకున్న రిపోర్ట్ ద్వారాగానే ప్రతి చనిపోయిన రైతుకి డబ్బు ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు రైతు భరోసా యాత్ర మొదలు పెట్టారు. రైతు భరోసా యాత్ర మొదలు పెట్టగానే పవన్ కళ్యాణ్ గారు మూడు జిల్లాల్లో డబ్బులు ఇచ్చుకుంటూ పోతే అయ్య బాబాయ్ పవన్ కళ్యాణ్కి రైతుల నుంచి ఆదరణ పెరిగిపోతుందనే భయం నీకు ఎక్కువైపోయింది కాబట్టి నువ్వు ప్రజల కోసం మాట్లాడడం మానేసి ఎక్కడికి వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడుతున్నావంటే నీ అసమర్థత నీకు అర్థం కావట్లేదేమో జగన్మోహన్ రెడ్డి. నీ భయాన్ని పబ్లిక్ మీటింగ్స్లో బయట పెట్టుకో. ఎందుకంటే జనాలందరూ మీ కొంతమంది ముఖ్య మీ కూడా ఉండే ముఖ్య అనుచరులు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ఎంపీలు మీరు సింహం అనుకుంటున్నారు. ఆ సింహం అలాగే ఉంచుకోండి. ఆ పదాన్ని పాపం భయం మీరు అనవసరం తగ్గించుకోకండి. సింహంలాగే ఉంటే బాగుంటుంది. మీకు ఇంకా మూడేళ్ల పాలన అయిపోయి రెండేళ్ళు ఉంది. ప్రజలకు మీరు ఆ రోజు ఇలా ఇలా మైక్ కొట్టుకుంటూ మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు కరెక్ట్గా విచ్చుకుంటూ పోతే ఏమన్నా మరొక అవకాశం ఇస్తారేమో చూడండి. అవకాశం అంటే మరి ముఖ్యమంత్రి అనుకునేరు కాదు కాదు. 151 మంది ముఖ్యమంత్రులు సారీ 150 మంది ఎమ్మెల్యేలు కాస్త 175 మంది మనమే గెలుస్తాము అంటున్నారు. మరి ఆ చివరి 175 మందిలో ఆ 75 తీసేస్తే ఆ చివర ఆ 75 తీసేస్తే మీరు చివరిన 17 మిగిలిపోతారేమో చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈరోజు జనాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద ఆదరణ పెరిగింది. అయ్యో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నమ్మి మనం ఓటేసాం, ఓటేసినందుకు చెప్పు తీసుకుని కొట్టేటట్టు చేశాడు. ఈరోజు ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ కళ్ళో కూడా చూడకూడదు బాబు అని బెబ్బెళ్ళు ఎత్తిపోయే పరిస్థితికి జనాలు వచ్చారు. ఎందుకంటే ఈరోజు నువ్వేదో పరిశ్రమలు తీసుకొస్తానంటావు, అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తయిందని అడిగితే అబ్బెబ్బెమ్మెమ్మని మంత్రులు భలే మాట్లాడతారు. అసలు మన స్క్రిప్ట్ కూడా సరిగ్గా రావట్లేదు వాళ్ళకి. ముఖ్యమంత్రి గారికే అసలు ఇచ్చిన స్క్రిప్ట్ చూసి చదవడం కాదు, అసలు మామూలుగా మాట్లాడారు. తెలుగును కూడా బూతులో మాట్లాడతాడు ఆయన. ఏంటో ఆ పదాలు ఏంటో మాకు కూడా అర్థం కావట్లేదు. మచ్చికాలను పడేది పుచ్చికాలు అంటాడు ఆయన పిచ్చికిపోయినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు రైతుల కోసం మాట్లాడేటప్పుడు రైతులు సంవత్సరానికి ఎన్ని రకాల పంట పండిస్తారో ఆ పంట విలువ ఏంటో మీకు ఏమన్నా తెలుసా? అది మాత్రం తెలీదు. మొన్న రీసెంట్గానే అసలీ తుఫాన్ అని కొత్తగా ఒక తుఫాన్ ఏదో వచ్చింది. ఆ తుఫాన్ తాలూకులు ఎన్నో ఎకరాలు పొలాలు నష్టపోయారు రైతులు. కోనసీమ కాకినాడ జిల్లాలో చాలా పొలాలు ఇలా నష్టం జరిగింది రైతులకి. పక్కనే ఉన్న ఐపోలవరం వచ్చి నువ్వు మరి ఆ రైతుల కోసం కనీసం నీ నోట్లోంచి ఒక్క పదం కూడా పలకలేకపోయావంటే నువ్వు రైతులకి ఎంత మంచి బిడ్డవు అర్థమైపోతుంది జగనన్న. అంతేకాకుండా ఆ రైతుకు సంబంధించిన శాఖ మంత్రులు కూడా కనీసం దాని గురించి ప్రెస్ మీట్ కానీ సమీక్ష కానీ చేయలేకపోయారు. మీ చేత కానీ తను ఇది మీరు రైతుల కోసం మాట్లాడే మాటలు. ఆడబడుచుల కోసం ఆడపిల్లల మీద పక్షపాతిని ఆడబడుచులు కానీ చెప్తారు. ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి నువ్వు ఎక్కడైనా మాట్లాడుతూ అతని కోసం ఏమన్నా కొత్త ప్రయత్నాలు అన్నా చేసావంటే ఏమీ లేదు. నువ్వు చెంచలగూడలో చేర్చుకున్న నువ్వు 16 నెలలు జైల్లో ఉన్న చెప్పకూడదు తింటున్న కొన్ని రాజకీయంగా నేర్చుకున్న ఎలా ఒక మొగ్గలయ్యారు ఎలా చేయాలో నేర్చుకుని వచ్చినటువంటి మంచి రాజకీయ నాయకుడు నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు దొంగవని అందరికీ అర్థమైపోయింది. నువ్వు సొంత బాబాయ్కి సొంత చెల్లిగా వెన్నుపోటు పొడిచావు. ఈ జనాల్ని ఎంత ఏమైనా మంచిగా చూస్తావా? నీకు కావాల్సింది ఏంటో తెలుసా? సీఎం 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 అనిపించుకోవాలనుకున్నావు, అనిపించేసుకున్నావు. ప్రజలకు ఆ రోజున ఇచ్చిన మాటలు ఏమి చేయలేదు. 8 లక్షల కోట్లను అప్పు తెచ్చావు అంటే మళ్ళీ మా జేబుల్లోంచి డబ్బులు తీసి అదే ప్రజలకు ఇస్తున్నావు. ఇదా జగన్మోహన్ రెడ్డి నీ పాలన అంటే నువ్వు త్వరలో నువ్వేదైతే సింహాసనాన్ని ముడిచిపోతున్నా విర్ర వీగుతున్నావో దాని నుంచి పడేస్తారు. ఓ కుర్చీ కొన్న కోడిని ఎరగొట్టేస్తారు జనాలు. కంగారు పడద్దు. ఈరోజు వైఎస్ఆర్సిపి గడప గడప వైఎస్ఆర్సిపి మన ప్రభుత్వం అనే పథకాన్ని విరిపే సారీ మన ప్రభుత్వం అనే ప్రోగ్రాం పెట్టి మీ ఎమ్మెల్యేలు వెళ్తుంటే చీపిల గట్లతో కాదు పాత చెప్పు గోడ తెలిపిన చెప్పులతో కూడా కొట్టేస్తున్నారు. భయపడిపోయి నిన్నగాక మొన్నే మన భీమవరంలో ఉన్న పక్కనున్న ఎమ్మెల్యే గారు ఒక పెద్ద ఆవిడ అడిగింది, బాబోయ్ కరెంటు కోత చాలా దారుణంగా ఉందండి అంటే ఎంత సరదాగా చెప్తున్నాడంటే అదేదో యుద్ధం గురించి మాట్లాడుతున్నాడు, బొగ్గు గురించి మాట్లాడుతున్నాడు. పిచ్చెక్కిందండి మీకేమైనా?
అసలు బొగ్గు గురించి అట్ల గురించి మాట్లాడతారేంటి? కరెంట్ డెవలపర్ అమ్మా, నేను రాజకీయ నాయకుని కాదు, ఎమ్మెల్యేని కాదు, ఓ సాదాసీదా వ్యక్తి. సాదాసీదా వ్యక్తిగా ఈ మూడు నెలల్లో మీరు ఈ మూడు సంవత్సరాలు మీరు ఓటేసిన ప్రజల దగ్గరికి ఏ రోజున వెళ్ళారా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు మీరు పంపిస్తున్నారంటే మీకు భయం మొదలైంది. వెళ్ళండి రా బాబు, ప్రతి ఇంటికి రెండు సార్లు కాళ్ళు అట్టుకోండి. 2024లో కూడా మనమే రావాలి, రాకపోతే మీ సీట్లు చింపేస్తానని మీ వాళ్ళకి కూడా భయపడుతుంటే, అయ్యి బాబాయ్ మనకి ఇంక అక్కర్లేదు, ఈ సీట్లో ఏమొద్దు, మనం ఇంట్లో కూర్చుందాం, ఈ గడప గడపకి యాత్ర మనం వద్దు బాబాయ్, బెబ్బెలు ఎత్తిపోతున్నారు మీ ఎమ్మెల్యేలు. సో జనాలు కూడా ఇంకొకసారి కళ్ళు తెరిచి యువత కానీ, ఆడపడుచులు కానీ, రైతన్నలు కానీ, ఇంకా వరుస కూలీలు, ఇసుక కూడా అమ్ముకుంటున్న వ్యాపారం చేస్తున్నావు నువ్వు, ఎంత దౌర్భాగ్య స్థితిలోనూ అర్థమవుతుంది. అందరూ కూడా కళ్ళు తెరుచుకొని 24లో నిజాయితీ పడేటి పవన్ కళ్యాణ్ ఓటేసి గెలిపించండి. తండ్రి మీరు ఎన్ని లక్షల రూపాయలు అప్పు తెచ్చిన పవన్ కళ్యాణ్ అప్పు ప్రజల మీద వృత్తకుండా అప్పు తీరుస్తాడు, సకలం పాలన అందిస్తాడని నమ్మకం అందరికీ ఉంది, వచ్చేసింది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్లో అయినా పవన్ కళ్యాణ్ సీవే దత్తడు, సారీ దత్తపుత్రుడు దత్తపుత్రుడిని పిచ్చి కుక్కలా మరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వద్దు, ఇంకా ఆపేసేయండి. మీకున్న ఈ 2 సంవత్సరాల్లో అయినా సరే మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకి మంచిగా అందించండి పాలని. మిమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి రానివ్వద్దు. నమస్కారం. అది ఎప్పటికీ కాదండి, పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు అంటే నేను టీడీపీ గురించి అట్ల గురించి చెప్పాం, కానీ మా ఎంట పడుతున్నారు వాళ్ళే, మేము ఎవరంట పడట్లే, మాకు అవసరం లేదు. పొద్దుల గురించి అంటారా, మా వాళ్ళు చూసుకుంటారు.